ఇవాళ పిల్లి గిట్ట రావాలే, దాన్ని అడ్డీరా కొడతా. ఇవాళ నేను దాని ఊటాన్ని తిరిగిపించాలి మొత్తం. దా దా బుక్ బుక్ బా తోడే. అరే తిందామంటే నీ అమ్మ ఒక్కడి దక్కనెత్తలేదు. పుట్టిన పుట్టిన టేస్ట్ పడుతుంది. ఏం సంగతులు ప్రవీణ్? పొద్దుగాల పొద్దుగాల మంచిగా పొందు కూకున్నావు బ్రో. పొందు కూర్చున్నాడు కాదురా, కావాలి కూర్చున్నా. కావాలి కూర్చున్నా దేనికి రో? ఈవాళ జంగ వీళ్ళు మొత్తం కోడిపిల్లలు ఎత్తుకొని పోతుందిరా. ఒక్కడు కూడా దక్కనెత్తలేదు. బాబు అది అత్త గిట్ట మంచిగా కావాలంటారని కట్టించింది. ఇవాళ అది రావాలి, దాని నడ్డి మీద కొడితే ముడ్డిరిగి పికాలి పిల్లికిన. వాయిదారం అయితే మీరు తింటారంటే అది పొద్దున్నాక అదే తింటున్నట్టు. అని దక్కనెత్తలేదు. మేము బయట పారం కోళ్ళు కొనుక్కొస్తున్నాం, ఇదేమో నాటుకోవాలని తింటుంది మంచిగా. అంటే దానికోసం పెంచుతున్నాం కావచ్చు మేము. రుచి మంచిగా నాటుకోవాలి. లేదే కదా, అది రుచి మరిగింది మంచిగా రాణి సారి. అరే ఆవు కానీ నిన్నటి ముచ్చట ఏమైందిరా? ఏంటిరా? రవాణా పోలీసా మన డ్యామ్ మీద ఉన్నప్పుడు. ఓర్ నీ అవంతుత ముచ్చట్నేరా. నీ అవ రవాణాలు ఇంటికి వచ్చినట రాజుతోళ్ళ ఇంటికి. ఆయన కొన్ని పైసలు అవసరం ఉండేనాట. ఆయనతో మొన్న వీళ్ళు వడ్ల మీరు బీట్లా అవే పైసలు వచ్చినట్టున్నాయి, అటు అటు ఇచ్చినట్టున్నారు. గాయం దానికి గంత సీన్ గావర్ గవర్కి అరే పొద్దుకి ఫోన్ చేసినాక పొట్ట పొట్టు తిట్టిన నాకు బీపీ లేచింది. అరే నీ అవ్వ ఇంకోసేపు మంచిగా ఎంజాయ్ చేద్దామని నేను అనుకుంటే నువ్వు గంత ఆగం చేసిన డ్యామ్ మీద పొట్టు పొట్టు తిట్టినా. గట్లా తిడతావారా ఆడాలని పాపం. ఆయన కూడా మన కోసం చెప్పింది కదా. అరే మన కోసం చెప్తేందిరా కాదు, అంత ఆగం చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది? కరెక్ట్ క్లారిటీగా కనుక్కుంటే ఆలో మామయ్య అని ఉరికొచ్చుందిరా. నాకు అర్థం కాదు, ఇక భయం ఉరికొచ్చింది. మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ కలుతుంది అనుకోండి, మనం మొన్ననే చేతులు కాల్చే. అది కూడా వాస్తవం అనుకో. సరే కానీ డిసెంబర్ 31 మరి ఏం సంగతి? ఏం సంగత? ఇంకేది మరి చికెన్ తెచ్చుకొని ఇంత మటన్ తెచ్చుకొని బోల్పాలలో పోసుకుందామా? నెత్తి మీద నెత్తి మీద కాదు బే, అవులే అవి చికెన్ లో పోసుకొని మంచిగా అంచుకు పెట్టుకుని తిందాం. చచ్చిపోయినప్పుడు పోతారు బోల్పాలకి తల్లకుండా పోతారు. పొద్దుగాల పొద్దుగాల అన్ని అపశకాన మాటలు మాట్లాడతావు. లేకపోతే కాదురా, డిసెంబర్ 31 తాగుడు తినుడేనా? ఇక మనకు లవర్లు ఉన్నారు, మన వాళ్ళ గురించి ఆలోచించలేదా? గ్రీటింగ్ కార్డులు ఇవ్వాలి. అరే అమ్మ గ్రీటింగ్ కార్డులు ఎప్పుడో చిన్నప్పుడు మన దోస్తు గారికి ఇచ్చినా. హ్యాపీ న్యూ ఇయర్ అని మొగలకి ఇచ్చిన, ఇంతవరకు ఆడలకి ఇచ్చిన ఎవరికన్నా ఆడోళ్ళకి. మనం ఈసారి లవ్ సింబల్ తో ఉన్న మరి పట్టుకద్దాం. మన లవర్లకు లవ్ సింబల్ లేకపోతే ఇంకేం ఇస్తావరా? ఇది కూడా కరెక్ట్. అరే మరి పైసలా లేవు నాగరా, నిన్ననే మొత్తం డ్యామ్ మీద మొత్తం కథ చేసిన ఐస్ క్రీమ్ లో కంపెనీ అన్ని నాకు తిరిగా మంచిగా. నాకే పెట్టినావు కావచ్చు కదా, మీ పోరికి పెట్టలే నువ్వు పెట్టుకోలేగా. సరే ఇప్పుడు తెస్తావు అదే నువ్వు పైసలు. అరే నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? సరే రజితకి ఈ మాట చెప్తా, ప్రవీణ్ గారి దగ్గర పైసలు. అరే నేను తీసుకొస్తా రజితకు. రజితకు చెప్పొద్దు మరి అదే కోసం ఏమైనా చెప్తా. మరి తీసుకురాపో, ఓ 1000 రూపాయలు కూడా ఇవ్వ రజిత కోసం. చిన్న బ్రేక్ తీసుకుందాం, పైసలు పట్టుకొని బిగ్ బాస్ కాదురా మీరెవరు కోటీశ్వర. సరే సరే గడి. అరే రెడీ ఉన్నావు? రెడీ ఉన్నా, పొద్దునే స్నానం చేసినావు మంచిగా, మేకప్ కూడా వేసుకున్నా. మేకప్ స్నానం చేసేస్తాండి, మళ్ళా పోతే కథ మిమ్మల్ని ఎత్తుక పీక్తుంది పిల్లి. ఓ కోడి నీకు మానవ ఇజ్జత లేదా కొంచెం కూడా? ఓ సావురి నీ అవనే వాడుకుంటా. అబ్బా పొద్దుగాల పొద్దుగాల ఇంటెన్క మంచం వేసుకోవడం అంటే చల్లగా నిద్రస్తారా నాయన? బేబీకి మెసేజ్ చేసే ముందు ప్రవీణ్ మెసేజ్ చేద్దా. అక్కయ్ అరే తమ్మా ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వస్తానా? ఎటువే లవా బాబు, పొలం కాడ మొలకలు కాడానికి ఏరు. నువ్వేం చెప్తానా మేడా? నీకోసం చికెన్ అన్నా అనుకున్నారా? చికెన్ అన్నా ఓతైపోగా. నీకు ఎవడ పెడతారా? ఆ మాత్రం వేసుకో. నేను అదే మొహం వేసుకోని నేను ముఖమే ముఖడం దేయిపో. ఎత్తారా? ఆ బ్యాగ్ ఎవడ పట్టుకపోతాడు. వచ్చినప్పటి నుంచి చూస్తానా, చెల్లేందో బాగానే వస్తానోగా. ఏం లేదురా, లూడో కింగ్ ఆడుతున్నా. లూడో కింగ్ ఆడితే వాట్సాప్ లో మెసేజ్ అవుతాయా? అది మా డిగ్రీ గ్రూప్ లా
ఆన్లైన్ క్లాసెస్ గురించి. ఏమో నీకు తెలియాలే, ఆడ కాలేజీ అయినా సక్క అని ఆన్లైన్ క్లాస్ చదువుతాను. వా, నేను బయటకు వెళ్తాడు. రాజుగారి వీకెండ్ మా ఆవిడ ఫోన్ మీద అరే రాజు ఏడున్నావురా నీ అవ మీ మీ కోళ్ళదు గూటికాడికి వచ్చినడికి బేబీని తీసుకొని వీకినావా? నీ అవ్వ నువ్వు గ్రీటింగ్ కానీ సపోర్ట్ ఇవ్వడికి ఉందామంటే గారా, పైసలు లేవంటే గారా, లంగా ఉన్నావురా బాయ్. సరేది మనోళ్ళు ఉన్నాయారా గ్రీటింగ్ కార్డ్స్? సరే నేను కొనుక్కొని రజిత గీయడానికి పోతా. ఉండు. కొంచెం ఎండ కొడుతుంది, అడ్జస్ట్గా నా కోసం. నీకోసం నేను ఏదైనా అడ్జస్ట్ అవుతా. అమ్మా ఎట్లున్నది? మంచిగా ఉంది. కానీ ఇక్కడికే నువ్వు పట్టుకొచ్చినావు? ఇక్కడికా? ఊళ్ళో కలిసిన ప్రతిసారి ఎవనుకోవను దొరుకుతూనే ఉన్నాం, కనబడుతూనే ఉన్నాం. అవును, అందుకే ఊరవతలు పట్టుకొని వచ్చిన. ఇక్కడ ఎవరు ఉండరా? ఎహే ఎవరు ఉండరు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలే నేను పిరికి పిత్తులు ఉన్నంటే నువ్వు నాకంటే ఉన్నట్టున్నావు కదా. మరి లేకపోతే ఏంది? అరే రాజుగాడు ఉంటే సోపది ఉంటేనేమో ఇంకా కొంచెం ధైర్యం ఉంటుండే నాకు. ఆ పక్క వాళ్ళు ఈ పక్క మనం, ఆడ లేకపోయి ఆడ మంచిగా పోరుని పట్టుకొని బండి మీద వేయండు. బయటకే రాలి ఇద్దరు కలిసి. నాకంటే ఉన్నదే ఒక సైకిల్, ఆ సైకిల్ పట్టుకొని ఇక్కడ రక పట్టుకొని వచ్చిన ఊరు అవతలకి. తోపలు పట్టుకొని వచ్చి రాజుగారు నేను చేపలు పట్టి వెళ్ళాం, అందుకే ఇటు ఎవ్వరు రారు. ఇక్కడ చేపలు ఉన్నాయనుకో భద్రంగా ఉన్నట్టు, ఇక మన బ్యాంకులు ఉన్నట్టే, అందుకే చేపలు పట్టదానికి ఇటు మేమే అర్థం. ఎవ్వరు రాకపోతుండే, ఎక్కడ పోయినా చేపలు పట్టుకుంటూనే ఉంటారా? మరి టైం పాస్ కావాలంటే చేపలు పట్టాలి. అప్పుడప్పుడు తినబుద్ది అయితే జాంకాయలు దొంగతనం చేయాలి, లేకపోతే రేణగాయలు దొంగతనం చేయాలి, లేకపోతే మాడికాయలు దొంగతనం చేయాలి. అన్ని దొంగతనం చేసుడే. మరి ఏమనుకుంటాను, నా మనసును కూడా దొంగతనం చేసినోలే. ఫిక్స్ అయ్యి వచ్చిన మీ ఇంటికి నీ మనసును దొంగతనం చేద్దాం. ఇంకా చెప్పు రజిత. రజిత ఏంది రవి? ఏదో రజిత రజిత అనకపోతే గుజిత అంటారా కానీ. ఇంకో రజిత, ఈ వాగులో నేను అక్క నుంచి ఉరుక్కుంటా, నువ్వు స్లో మోషన్లో ఒక వీడియో తీసి మంచి పాట పెట్టుకున్నావు. అక్క నుండి వస్తావా? అక్క నుంచి వస్తా.
ఈయన చెల్లెని గెలుపుతానే చీరలా ముంచినాం. ఈయన చెల్లెని లాగైతే నేను బొందే పెట్టేటోళ్ళం. కావాలని చెప్తే రాదేవాడు. ఓయ్ ప్రవీణ్, నాకు ఇంతే, నేను ఇస్తాను నీకు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. యువర్ లవ్ ఇస్. వద్దు నేను చెప్పా, నా గుండెలో దాచుకుంటా కాబట్టి బయటికి చెప్పడం ఎందుకు. చేప పిల్లలే కనబడుతున్నాయి. ఒక్క పెద్ద పెద్ద రవ్వన దొరికితే మంచుకుంటు కిలది మంచిగా అడుకోండి. మా అమ్మకి వెళ్ళి మంచిగా అవన్నీ తయారు చేసి చెప్పిన, ఇంటికి వస్తే పుట్టి పొడి తిరుగుతుంది. ప్రవీణ ఊరి యొక్క ప్రవీణి గాడే, ఓ పూడా వాగులో కట్టుకొచ్చినావా రావణు? ఓ పిసోడా, నీ అవ్వ రవణకి తెలిస్తే పుట్టి పొడి చంపుతాడు కారా బాడుకో. మొన్ననే చేతులు కాల్సింది కాదురా ఊరే. అరే నీ అవీనికి ఇట్లా కాదు, నీ ఫోటోలు తీసి పెడతావు రవణకు. నీ బద్దలు బలగొట్టాలి, ఈయనకి కోదండ ఎక్కేయాలా, ఈయన ఇంటి ముందర కచ్చి పొట్టు పొడి తిట్టాలి అందరు. అడగడం మర్చిపోయినా, రొద్దున మెసేజ్ చేసేటప్పుడు మీ తమ్ముడు వచ్చిందని చెప్పినావు కదా, ఒకసారి మీ తమ్ముడు ఫోటో చూపించావా? ఇటు నేను పట్టుకుంటా. మీ తమ్ముడా? ఈయన చెల్లెని గెలుపుతానే చీరలా ముంచినాం. ఈయన చెల్లెని లాగైతే నేను బొందే పెట్టేటోళ్ళం. ఏమైనా అంత షాక్ అవుతున్నావు? ఎక్కడన్నా చూసినావా? ఏ లేదు లేదు చూడలే. మరే రవి, ఓకే ఇది నువ్వు ఇచ్చింది తీసుకో. చిచ్చి చిచ్చి, ఇది నేను ఇచ్చింది, ఇది నువ్వు ఇచ్చింది. ఇంటికి వెళ్ళిపోదామా? సరేపా.